180 మినిట్స్ ఉన్నాయి, 180 మార్క్స్ ఉన్నాయి, విచ్ మీన్స్ దాట్ ప్రతి మినిట్ కి ఒక మార్క్. ఓకే, అంటే 10 నిమిషాలకి 10 మార్కులు మీరు అటెంప్ట్ చేయాలి. సో మీరు ప్రతి 10 నిమిషాలకి మీ వాచ్ చూసుకుంటూ ఉండాలి. అండ్ యూ షుడ్ సీ నేను ఈ 10 మార్కులు అటెండ్ చేశానా లేదా. కొన్నిసార్లు మనం నాకు ఇది వచ్చు, నేను కొంచెం దీని మీద ఎక్కువ టైం చేస్తే వస్తుంది అని చెప్పి దాని మీద ఆగిపోతాం, అవునా? ఎస్ ఎస్. ఆగిపోతే వెనకాత లేని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం చూసుకోం కూడా, బికాస్ మనం ముందు వాటి మీద టైం వేస్ట్ చేసాం. సో ఈ టైం వేస్ట్ని కిల్ చేయడానికి ఇది ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే, పీరియాడికల్లీ మనం వాచ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాచ్ పెట్టుకొని వెళ్ళండి ప్లీజ్. ఓకే, వాచ్లు పెట్టుకోవడం మనం మానేశాను, ఎందుకంటే ఫోన్లు ఉన్నాయి కాబట్టి, అవునా? కంపల్సరీగా వాచ్ కొనుక్కోండి. వాచ్ వాచ్, అవునా? ఓ, ఐ డోంట్. ఓకే సరే, అయితే క్లాక్ చూసుకోండి, క్లాక్ చూసుకోండి. అట్లీస్ట్ వాల్ క్లాక్ అయితే ఉంటుంది ప్రతి దాంట్లో, లేకపోతే ఇన్విజిలేటర్ని అడగండి ప్రతిసారి. మీకు మీరైతే ఇన్విజిలేటర్ని ఇన్నిసార్లు అడగాలని అయితే వరి అవ్వక్కర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్, ఇంకేం పని లేదు. ఊరిని 2-3 గంటలకు వచ్చింటే డబ్బులు ఇస్తారు. ఓకే, సో ఆయన అడిగి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అడగండి, టైం ఎంతైంది, టైం ఎంతైంది, టైం ఎంతైంది. ఓకే, అరగంట ఈజ్ టూ మచ్, అరగంట కోసం మీరు వెయిట్ చేయకూడదు. 5 నుంచి ప్రతి 5 to 10 నిమిషాలు మనకు తెలియాలి. అప్పుడే మనకు తెలుస్తుంది దట్ ఈ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ దానికి మూవ్ అవ్వాలి అని. సో యూ క్యాల్కులేట్ నంబర్ ఆఫ్ మార్క్స్, ఉన్న మార్కులు డివైడెడ్ బై ఉన్న మినిట్స్, అప్పుడు మీకు తెలుస్తుంది ప్రతి 10 నిమిషాలకి ఎన్ని మార్కులు అటెంప్ట్ చేయాలి. అండ్ దాంతో మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. బట్ ఫైనలీ చదివేది ఎట్లా, ఎగ్జామ్ రోజు ఏం చేయాలి, ఎట్లా ఎట్లా, ఓకే ఇదంతా గ్యాన్. బట్ ఫైనలీ ఎట్లా చదవాలి, ఏం చదవాలి అంటే, ఒకటి డెఫినెట్లీ మీకు సిలబస్ అంతా మీ క్లాస్లో చెప్పేస్తున్నారు, సో మీరు ఇక్కడ అటెన్షన్ పే చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కంపల్సరీగా మీరు సిలబస్ తీసుకొని సిలబస్ని డీటెయిల్డ్గా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఇంకా సిలబస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చేతులెత్తండి. ఓకే, ఇప్పటి వరకు సిలబస్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేతులెత్తండి. ఓకే సరే, కొంతమంది రెండింటికి ఎత్తలేదు, మరి వాళ్ళ స్టేటస్ ఏంటో నాకు ఐడియా ఉన్నా. సో డెఫినెట్లీ ఎవరైనా మిగిలి ఉంటే, నా మీరు ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేస్తుంటే అన్ని ఎగ్జామ్స్కి సిలబస్తో మీరు కంప్లీట్లీ ఫెమిలియర్గా ఉండాలి. ఎన్నిసార్లు చూసుకున్నా దాంతో తప్పులేదు. అండ్ సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ మనకి వచ్చి ఉండాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ 100% వచ్చి ఉండాలి, బట్ అది ఏంటో తెలిసి ఉండాలి అట్లీస్ట్. ఓకే, సో ఇప్పుడు టెల్ మీ సంథింగ్, మనకి ఎన్ని మార్క్స్ వస్తే సెలెక్ట్ అవుతాం? 70% వస్తే సెలెక్ట్ అవుతామా? 70 మార్క్స్ వస్తే సెలెక్ట్ అవుతాం అంతేనా? దేర్ నో రూల్ అండ్ ఇట్ నాట్ ఫిక్స్డ్, బట్ డెఫినెట్లీ 100 మార్కులు అయితే రావక్కర్లేదు కదా. 100 మార్కులు అయితే మనకి రావక్కర్లేదు, జనరలీ 60-70% వస్తే మనకి వచ్చేసే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఈచ్ ఎగ్జామ్కి ఎంత ఉందో మీరు కంపల్సరీగా మీ ఇన్స్ట్రక్టర్ని అడగాలి, ఈ ఎగ్జామ్కి నాకు ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది. ఆయన కూడా 100% గ్యారంటీగా చెప్పలేరు, బట్ రఫ్గా చెప్పగలుగుతారు. రఫ్గా హిస్టారిక్ ఎవిడెన్స్ ఉంటుంది కి ఎన్ని మార్కులకి ఎన్ని ఎంతమందికి వస్తుంది అని. సో దీని నుంచి మనకి తెలిసింది ఏంటంటే, సిలబస్ మొత్తం మనకి 100% రావక్కర్లేదు. రెండోది, పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వక్కర్లేదు. అండ్ సో మనకి అన్నీ కొంచెం బాగా తెలిసినా ఓకే, లేకపోతే కొన్ని చాలా బాగా తెలిసినా ఓకే, అంతే. ఈ రెండు ఆప్షన్స్లో అయినా మనం సక్సీడ్ అవుతాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సిలబస్ మనం తీసుకొని చూసుకోవాలి దట్ అన్నిట్లో మనకి ఫెమిలియారిటీ ఉండాలి, విచ్ మీన్స్ సిలబస్లో ఎందులో అయినా ఈజీ క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేసేగలిగేటట్టు ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వీ షుడ్ డివైడ్ ద హోల్ సిలబస్ ఇంటూ 3 కేటగిరీస్. నాకు అస్సలు రానివి, నాకు కొంచెం కొంచెం వచ్చింది, ఒకటి నాకు చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది వారానికి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, వారానికి ఒకసారి చూసుకొని క్విక్గా ఫ్లిప్ చేసుకోండి. కొంచెం కొంచెం వచ్చిన వాటి మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఓకే, కొంచెం కొంచెం వచ్చిన బి కేటగిరీని మనం ఏ కేటగిరీ ఆఫ్ చాలా బాగాకి షిఫ్ట్ అయ్యేటట్లు చూసుకోవాలి. సో మన టైము ఎనర్జీ అంతా దీని మీద పెట్టాలి. బట్ ఎట్లా పెట్టగలం? ఫస్ట్ సిలబస్ ఏంటో తెలియాలి, అందులో ఏ కేటగిరీ ఏంటో తెలియాలి, బి కేటగిరీ ఏంటో, సి కేటగిరీ ఏంటో, అంతే కదా. అది చేయడానికి మీరు కూర్చొని సిలబస్ మీద అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని, ఓకే యూ విల్ సే తెలంగాణలో ఇది ఫస్ట్ టైం పెడుతున్నారు, నేను ఎక్కడి నుంచి తగ్గను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటారా? అనలేదు, అనట్లేదా? ఉన్నాయా అయితే పేపర్స్? ఉన్నాయి,
బికాజ్ ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ సేమ్ గ్యాంగ్ నుంచే వచ్చారు, వాళ్ళు సేమ్ రఫ్ సేమ్ ప్యాటర్న్స్ ఫాలో అవుతారు. ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ తీసుకున్నా 20-30% మార్క్ పేపర్ రిపీట్ అవుతుంది. ఓన్లీ మనకి స్కూల్లో అయితే సేమ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తారు, ఎందుకంటే మన స్కూల్లో ఆ నాలెడ్జ్ కూడా ఉండదు పోయినసారి పేపర్లు ఎట్లా ఉంది అడిగేటానికి. స్కూల్లో అయితే క్వశ్చన్ రిపీట్ అవుతాయి, పబ్లిక్ ఎగ్జామ్లో అయితే కొంచెం మార్చి ఇస్తారు. ఇలాంటి వాటిలో మేబీ నంబర్స్ మార్చుతారేమో, లేకపోతే స్టైల్ మార్చుతారేమో, బట్ డెఫినెట్లీ ఈ టాపిక్ మీద ప్రతిసారి ఈ అంటే లైక్ ఐ డోంట్ నో మీ సిలబస్ బట్ ఐమ్ జస్ట్ సేయింగ్, సపోజ్ టై యునో 3 people కెన్ డిగ్ అ హోల్ ఇన్ 3 minutes, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ 2 people టు డిగ్ 4 holes, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, మేబీ అలాంటివి ఎవ్రీ టైమ్ ఇస్తున్నారేమో, ఐ డోంట్ నో. సో వాట్ యూ హావ్ టు డూ ఇస్ టేక్ ది క్వశ్చన్ పేపర్స్ అండ్ అనలైజ్ మీ క్వశ్చన్. మీ టీచర్ కూడా ఆల్రెడీ అనాలిసిస్ చేసే మీకు కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటారు, బట్ దానికన్నా ఎక్కువ థింగ్ మీరు పెట్టుకోవాలి. మీరు కూర్చొని ఈ క్వశ్చన్ పేపర్స్ మీద చూసి అనాలిసిస్ చేసుకోగలిగితేనే కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా మనం ప్రిపేర్ అయ్యే దాంట్లో ఫస్ట్ సిలబస్ చెక్ చేసుకుంటాం, సెకండ్ ఓల్డ్ పేపర్స్ వెరిఫై చేసుకుంటాం, థర్డ్ ఈజ్ రివిజన్. మనం ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే అన్నిసార్లు మనకి యాక్చువల్లీ గుర్తుంటుంది. ఫస్ట్ టైం చదివితే గుర్తుండే వాళ్ళు ఎంతమంది ఉంది? ఒకసారి చూసి అట్లా ఎవరికి లేదు. 2 సార్లు ఓకే, 3 సార్లు 4 సార్లు 5, మీకు ఎన్నిసార్లు కావాలి చెప్పండి, నాట్ రెస్పాండింగ్. సో మోస్ట్లీ మనకి అట్లీస్ట్ 4-5 సార్లు చదివితే కానీ వీ విల్ నాట్ బి ఏబుల్ టు రిమెంబర్, అంతే కదా. ఫస్ట్ టైం నో ఛాన్స్ మనకి గుర్తుంటుంది. సో అది వెదర్ యూ చదివేవి చదవాలి, ప్రాక్టీస్ చేసే ప్రాక్టీస్ చేయాలి, బట్ ప్రతి టాపిక్ మీద మనం 4-5 times రిపీటెడ్గా చేయాలి. దట్ మీన్స్ ఈరోజు నేర్చుకున్నవి రేపు 1 గంట కూర్చొని రివైజ్ చేసుకోండి, ఈ వారం నేర్చుకున్నవి ప్రతి సండే 3 గంటలు కూర్చొని రివైజ్ చేసుకోండి, దట్ ఇన్ ఇది చేసుకుంటే చాలు. సో ఎవ్రీడే మీకు క్యూములేటివ్గా యాడ్ అవుతుంది, ఎంత మార్జినల్గా అట్లా డెల్టా 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 యాడ్ అయ్యే చెట్ అవుతుంది, అంతే కదా. సో దిస్ ఈస్ ది ఓన్లీ వే యూ కెన్ రిమెంబర్. ఒకసారి చదివి కోచింగ్ క్లాస్ వచ్చేసి నాకు ఇది వచ్చేసేవో అంటే నో ఛాన్స్. ప్లస్ సెకండ్లీ మీరు లార్జ్లీ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథ్స్ మోస్ట్ పేపర్స్లో ఉంది కాబట్టి ఇది ఓన్లీ ప్రాక్టీస్తో వస్తుంది. సో మీ రివిజన్ ఈజ్ ఓన్లీ చదవటం కాదు, చేయటం. మనకి ఎగ్జామ్లో ఏం టెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్, ఎగ్జామ్లో ఏం టెస్ట్ చేస్తున్నారు, నాలెడ్జా పర్ఫార్మెన్స్ అండ్ ఎబిలిటీ. నాలెడ్జ్కి వెరీ స్మాల్ కాంపోనెంట్, మీ జీకే కాంపోనెంట్ ఎంత ఉంది? జీకే కాంపోనెంట్ జనరలీ 30% ఉందేమో మీ పేపర్స్లో, నాకు తెలీదు, బట్ 30-50% ఉంటుంది వెయిటేజ్, అంతే కదా. 2 పేపర్లు ఉంటే 1 పేపర్ ఉంటే 50%, 3 పేపర్లు ఉంటే 30% అని నేను అనుకుంటా. సో జనరల్ నాలెడ్జ్ కాంపోనెంట్ 30-50% ఉంది, మిగతాదంతా ఎబిలిటీ, అంటే ఇట్ కెన్ బి మీ ఇంగ్లీషు మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ ఇంతే. దిస్ ఇస్ వాట్ దే ఆర్ టెస్టింగ్. ఇది ఓన్లీ ప్రాక్టీస్తోనే వస్తుంది, మీరు ఎన్నిసార్లు చదివినా మీకు గుర్తుండదు, అది గ్యారంటీ. 1000 times చదవండి మీకు గుర్తుండదు, మీరు చేయలేరు. ఓన్లీ పెన్ను పేపర్ కూర్చొని పెట్టుకొని చేయటం స్టార్ట్ చేస్తేనే యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎగ్జామ్లో టెస్ట్ చేసేది మీ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ కాదు. మీరు 100 questions ఇస్తే అందులో ఎట్లా పర్ఫామ్ చేయగలరు అనేదే టెస్ట్. పిహెచ్డి ఈజ్ అ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్. నేను దీని మీద ఎంత నాలెడ్జ్ చేయగలితే నాకు అందులో పిహెచ్డి వస్తుంది, బట్ టెస్ట్ అంత లేదు. ఓన్లీ మీకు ఇన్ని క్వశ్చన్లు ఇది యావరేజ్ లెవెల్లో ఉంటే యావరేజ్ కన్నా అబౌవ్ పర్ఫామ్ చేయగలరా బిలో పర్ఫామ్ చేయగలరా, అబౌవ్ పర్ఫామ్ చేస్తే జాబ్, బిలో పర్ఫామ్ చేస్తే బాయ్ బాయ్, అంతే. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బి వెరీ వెరీ క్లియర్ ఆన్ ది గోల్. గోల్ చాలా క్లియర్గా ఉండాలి. నాకు ఈ పేపర్ ఇస్తే నేను చేయగలనా లేదా, చేయడానికి ఏంటి, ప్రతిరోజు నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఇక్కడ 9 to 9 ఉన్నా సరే ఎర్లీ మార్నింగ్ 6 లేపి 6-8 ఒక ప్రాక్టీస్ టెస్ట్ చేస్తే ఇక్కడికి రావాలి. ఈ రోజు నుంచి మీకు ఎగ్జామ్ ఇంకొక 15-20 days ఉందనుకుంటా, అంతేనా? ఈ 15-20 days కంపల్సరీగా మీరు ఒక 20-30 ప్రాక్టీస్ టెస్టులు రాయకపోతే మీ పర్ఫార్మెన్స్ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ 0. ఒక టెస్ట్ 2 టెస్ట్ రాసిన వాళ్ళకి నో ఛాన్స్ మీకు వస్తుంది అని. 15-20 ప్రాక్టీస్ టెస్టులు కంపల్సరీగా రాయాలి ఇక్కడ కోచింగ్లో పెట్టిన టెస్టులతో కాకుండా. ఎందుకంటే కోచింగ్లో టెస్టులు అందరూ రాస్తున్నారు,
వాళ్ళ కన్నా మనం బెటర్ పర్ఫామ్ చేయాలనుకున్నాం కదా, అంతే కదా. అందరికీ రానప్పుడు మనం వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఆ ఎక్కువ ఏం చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుని రాసుకోవాలి. ఆన్సర్ కీ ఉంటుంది, మీరే కరెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు తెలిస్తే నాకు ఎందులో ఏ, నాది ఏది బి ఏది సి, ఏ టాపిక్స్ ఎక్కువ వస్తున్నాయి ఏ టాపిక్స్ తక్కువ వస్తున్నాయి, నేను ఈరోజు టీచర్ని వెళ్ళి ఏం డౌట్స్ అడగాలి, ఇవన్నీ మన క్లారిటీ వస్తుంది. ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయా అందరి దగ్గర? ఎస్ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. నేను వాళ్ళు కొనుక్కోండి వెళ్ళి ఈరోజు. ఓకే, బట్ కంపల్సరీగా ఎగ్జామ్ లోపల మీరు 15-20 పేపర్స్ కంపల్సరీగా రాయాలి. ఓకే, సో నా దగ్గర రఫ్లీ ఇవి చేస్తే నేనైతే ఐ విల్ గ్యారంటీ మీ జాబ్, జాబ్ గ్యారంటీ. సో ఐ విల్ అగైన్ రిపీట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఒకటి, కంపల్సరీగా ప్రాక్టీస్ టెస్ట్ రాసుకోవాలి. రెండోది, రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మూడోది, సిలబస్ మనం డివైడ్ చేసి కాంకర్ చేసుకోవాలి. మనకి యావరేజ్గా వచ్చింది పర్ఫెక్ట్గా రావాలి, ఆ తర్వాతే బ్యాడ్గా వచ్చింది యావరేజ్ తెచ్చుకుంటాం. బట్ ఈజీ క్వశ్చన్ ఏ టాపిక్లో ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలిగేటట్లు మనం ట్రైన్డ్గా ఉండాలి. ఓకే, ఎగ్జామ్ ఈజ్ అ టెస్ట్ ఆఫ్ ఎగ్జామ్ ఓన్లీ. ఎగ్జామ్లో టెస్ట్ చేసేది ఓన్లీ మీరు ఎగ్జామ్ ఎట్లా రాయగలరు. సో దానికోసం ఒక స్పెషల్ స్కిల్ సెట్ కావాలి. దానికోసం బ్రెయిన్ పర్ఫార్మెన్స్, బాడీ పర్ఫార్మెన్స్ రెండు పర్ఫామ్ చేస్తేనే మనం సక్సీడ్ అవ్వగలం. దానికోసం మనం మొత్తం ఫుల్ ట్రైన్డ్గా ప్రాక్టీస్గా ఉంటే కంపల్సరీ ఎక్సర్సైజ్, స్ట్రెస్తో డీల్ చేయడానికి టెక్నిక్స్, ప్లస్ ఆ 2-3 అవర్స్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా చేయగలటానికి ప్రాక్టీస్ టెస్ట్, ఇవన్నీ చేసుకోగలిగితే ఐఎమ్ ష్యూర్ యూల్ ఆల్ బీ వెరీ. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.